దేనికైనా మరణాలు మమ్మదంగా వేయించే సింగపూర్, థాయిలాండ్, కాంబోడియా, వియత్నాం లాంటి దేశాల్లో మరణదండన విధిస్తుంది. అలాంటి చట్టాలు నల్లమందు, బ్రౌన్ షుగర్, హెరాయిన్, కొకైన్, మరిజువానా, అల్ఫా జోలం లాంటి అనేకమైన మత్తుమందులు నైజీరియా నుంచి దేశ దర్యాప్తులో ఉన్న మన దేశంలోకి చొరబడి ముఖ్యంగా యువతనే లక్ష్యంగా చేసుకొని మొదట యువతకు ఉచితంగా ఈ డ్రగ్స్ అలవాటు చేసి వారు దీనికి అలవాటు పడి ఈ డ్రగ్లైతే బతకని స్థితికి వచ్చినాక వారిని డబ్బులు గుంజడం, ముఖ్యంగా యువతను కూడా అలవాటు చేసి వారి మీద అత్యాచారం చేయడం ఇది చాలా ఎక్కువగా జరుగుతుంది. ఇటీవలి కాలంలో చాప కింద నీరులాగా పట్టణాల నుండి పల్లెల దాకా ఈ దురాచారం కొనసాగుతుంది. ఇట్టి దురాచారాన్ని రూపుమాపడానికి కేంద్రం కూడా ఎన్సీబీ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అనే ఒక సంస్థను కూడా వారు స్థాపించడం జరిగింది. అయినా వారి వల్ల కూడా ఏం కావడం లేదు. ఏమంటే వారు మేము ప్రశ్నించడం జరిగింది, వారిని సిబ్బంది లేక మేమేం చేయలేకపోతున్నాం వారు చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఎక్సైజ్ మరియు పోలీస్ సిబ్బంది కూడా దీని మీద దృష్టి పెట్టాలంటే వారికి కూడా సిబ్బంది లేక వారు కూడా ఏం చేయలేకపోతున్నాము. అక్కడ ముఖ్యంగా సిఐడి, సిఐఎస్ఎఫ్, ఇమ్మిగ్రేషన్, రైల్వే రక్షణ దళం, కస్టమ్స్ వీరు కూడా అందరం జట్టు పెట్టి ఖచ్చితంగా దీని మీద ఉప్పు బాధ మోపినట్టుంటే ఈ డ్రగ్స్ను రూపుమాపడం పెద్ద అసాధ్యమే కాదు. పట్టుబడిన మాదక ద్రవ్యాలు కూడా దాని పేరేంటి తెలుసుకునే మన దగ్గర పరికరాలు లేక అది నేరస్తుల్ని అడిగి ఇదేం డ్రగ్ అని అడిగే దుస్థితి మనది. ఇలాంటి తరుణంలో కొంచెం ప్రభుత్వాలు, సంబంధిత అధికారులు కూడా దృష్టి సారించి ఇలాంటి దురాచారాన్ని రూపుమాపాల్సిన అవసరం ఎంతైనా ఉందని నా యొక్క మనవి. అలాగే నైజీరియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల నుండి పెద్ద మొత్తంలో మన దేశానికి ఈ డ్రగ్స్ సరఫరా జరుగుతుంది. వీటిని అరికట్టాల్సిన అవసరం ఉంది. అలాగే కొన్ని మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దలు గౌరవనీయులు తౌటు రామచంద్రం గారు సామాజిక కార్యకర్త అయినటువంటి వారిచే రూపొందించబడిన కరపత్రాలను గౌరవ జగిత్యాల నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారిచే ఈరోజు కరపత్రాలని రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ ఎస్ఎస్సీఏ గారు, ప్రభాకర్ రెడ్డి గారు మరియు వారి సిబ్బంది కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పటి నుంచి కూడా ఈ మాదక ద్రవ్యాల నివారణ పైన కూడా ఉపపాదం మోపింది. అలాగే మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే మేజర్స్ కాకుండా మైనర్ యువతనే కూడా ఎక్కువ అడిక్షన్కి పాల్పడుతున్నారు. వారి స్కూల్ ఏజ్ నుండి కూడా పాల్పడినటువంటి రికార్డ్స్ కూడా ఉన్నాయి. చాలా వరకు చిన్న ఏజ్లో కూడా వాటికి అలవాటు పడుతున్నారు. ఏదో స్నేహితులు చెప్తేనో లేకపోతే ఏదో ఇంట్రెస్ట్తోనో అది ఎలా ఉంటుంది అనే ఒక ఇంట్రెస్ట్తో కూడా ఒక ఉత్సుకతతో కూడా అలా అలా మెల్లిమెల్లిగా ప్రారంభమై కంప్లీట్గా దానికి అడిక్ట్ అవుతున్నారు. మరి తల్లిదండ్రులు కూడా ఇప్పుడు కాలంతో పాటు పరుగు పెట్టేటువంటి ఈ ఆధునిక ప్రపంచంలో తల్లిదండ్రులు ఇద్దరు కూడా వర్కర్స్ కావచ్చు, కుటుంబ నేపథ్యం కావచ్చు, బయట కావచ్చు, రీజన్ ఏదైనా కానీ బట్ జరుగుతుంది మాత్రం భవిత బంగారు భవితను మాత్రం పనంగా పెడుతుంది మాత్రం యువత. దయచేసి తల్లిదండ్రులు కూడా యువత ఏం చేస్తున్నారు, వారు ఎక్కడ ఉంటున్నారు, బయట ఉంటున్నారా, వారి విద్యాభ్యాసం ఎలా ఉంది, వాళ్ళ అలవాట్లు ఎలా ఉన్నాయి, దయచేసి ఒక్కసారి వారి మీద దృష్టి పెట్టండి. అలాగే యువత మీరు కూడా దయచేసి సందర్భంగా నేను విన్నవించుకుంటున్నాను, మీ బంగారు
బంగారు భవిష్యత్తుని పణంగా పెట్టి ఇలాంటి అలవాటు ఎందుకు? ఎందుకంటే ఒక్కసారి అడిక్ట్ అయితే తర్వాత అసంగాతిక కార్యకలాపాలు వీటన్నిటికీ కూడా అడిక్ట్ అయిపోతుండం. దాంతో నేర ప్రవృత్తి ఆర్థికంగా అయినా ఆరోగ్యంగా అయినా కూడా పూర్తిగా నష్టం వాటిల్లుతుంది. అందుకే మీరుగా ఆలోచించుకోండి. చాలా వరకు కూడా డీ అడిక్షన్ సెంటర్స్ ఇప్పుడు వస్తున్నాయి. ఇందాక పెద్దలు గౌరవనీయులు మరి సంజయన గారు కూడా చెప్తున్నారు డీ అడిక్షన్ సెంటర్ ఎప్పటికక్కడ కూడా అవైలబుల్ ఉన్నాయి. డాక్టర్స్ కూడా సైకియాట్రిస్ట్ కూడా అవైలబుల్ ఉంటున్నారు. వారి దగ్గరికి వెళ్ళండి, కౌన్సిలింగ్ తీసుకోండి. అలాగే డీ అడిక్షన్ డ్రగ్స్ కూడా వస్తున్నాయి, వాటిని తీసుకోండి. వాటి ద్వారా మెల్లిమెల్లిగా కూడా మనం తగ్గించుకోవచ్చు. ఎందుకంటే స్టార్టింగ్లో మనం నివారణ మందులు తీసుకున్నప్పుడు కొన్ని కొన్ని సింప్టమ్స్ వస్తుంటాయి, వాటిని కొంచెం తట్టుకొని ఆ మందులు సరిగా వాడినట్టు అయితే దాన్ని మనం పూర్తిగా నివారించుకునే అవకాశం కూడా ఉంది. తల్లిదండ్రులు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించండి. యువత మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి ఇటువంటి డ్రగ్స్ తీసుకునే ముందు. ఎందుకంటే మీ నిండు నూరేళ్ల జీవితం మీరు దేశానికి వెన్నుముక లాంటి వాళ్ళు. ఎన్నో చేయాల్సిన మీ బంగారు భవిష్యత్తు ఇలాంటి వాటి వల్ల పాడవడానికి అసలు వీల్లేదు. దయచేసి మరి ఎక్సైజ్ సిఏ గారిని కూడా మేము వారి అధికారులను కూడా మేము కోరుతున్నాము. మరి ఒక్కసారి స్పెషల్గా మన పట్టణంలో కూడా కొన్ని వరకు ఉన్నాయని ఇందువరకే కొంత వినిపిస్తుంది. దయచేసి వారి వాటి మీద కూడా దృష్టి పెట్టండి. సరైన భద్రతలో చర్యలు కూడా తీసుకోవాలని సందర్భంగా నేను వారిని కోరుతున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలు తౌడు రామచంద్రం గారికి మరియు మాకు సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ప్రపంచ మాదక ద్రవ్యాల నిరోధక దినం నాడు నాచే పాంప్లెట్ ఆవిష్కరింపజేసిన పెద్దలు తౌడు రామచంద్రం గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం పాల్గొంటున్న గౌరవ చైర్పర్సన్ పటోపతం బోర్లాల్ డాక్టర్ భోగేశ్ రామని గారికి, టీఆర్ఎస్ నాయకుడు ప్రవీణ్ గారికి, సిఐ గారు ఎక్సైజ్ ప్రభాకర్ రెడ్డి గారికి, బస్ సిబ్బంది అందరికీ, పాత్రికే మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం. ప్రపంచ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం కొన్ని విషయాలలో స్వచ్ఛంద సంస్థలు ఖచ్చితంగా ప్రభుత్వానికి అండగా నిలవాలి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఎప్పుడైతే ఈ పాశ్చాత్య పోకడలు ఎక్కువైనాయో గ్లోబలైజేషన్ కంటే ముందు నుంచే ఈ మాదక ద్రవ్యాలు అమ్మడము, కొనడము, స్మగ్లింగ్, యువత దానికి బానిసవ్వడం, దాని ద్వారా కొన్ని కుటుంబాలు వీధిన పడడం, ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్ని విషయాల్లో ఆ కుటుంబాలు నష్టపోయాయి. మరి భారతదేశంలో కూడా ఈ విష సంస్కృతి చుచ్చుకొచ్చింది. భారతదేశంలో అత్యధికంగా మనకు తెలుసు పంజాబ్ రాష్ట్రంలో చాలా యువత దీని బారిన పడి చాలా చెడ్డపేరు కూడా వచ్చింది, చాలా నష్టం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాదక ద్రవ్యాలు అమ్మే వాళ్ళు కానీ వాడే వాళ్ళు కానీ ఎంతటి విఐపీస్ అయినా కానీ పిలిపించి వాటిపైన చర్యలు తీసుకున్నారు. ఆ విషయాన్ని మీ మీడియా ద్వారా పత్రికలందరూ చూసింది. ఆ తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ పెద్ద ఎత్తున విదేశాల నుంచి వచ్చే మాదక ద్రవ్యాలు కానీ అట్లాంటివన్నీ కూడా దాదాపుగా ఆగిపోయినాయి. కానీ స్థానికంగా ఈ గంజాయి ఇట్లాంటివి మాత్రం ఇంకా కూడా దొరుకుతున్నట్టు నాకు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఏదో వట్టిగా చెప్పుకోవడం అని కాదు, ఎందుకంటే నిన్నక మొన్న ఈ వారం 10 రోజుల్లో ఒకటి 2 గొడవలు జరిగిన సందర్భంలో రంగపేట గ్రామ సర్పంచ్ గారు అక్కడ పెద్దలు వచ్చి మా దగ్గర యువత గంజాయి అలవాటు పడుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా తిప్పలపేట గోపాలరావుపేటలో కొన్ని గొడవ జరిగిన సందర్భంలో కూడా వాస్తవానికి అంత పెద్ద గొడవ జరిగేదే కాదు, ఆ మత్తులో వాళ్ళు చేసిండ్రు చిన్న యువత 17-18 ఏళ్ళ పిల్లగాలు కూడా ఈ గాంజాయి తొట్టింది. అదేవిధంగా జగిత్యాల పట్టణంలో కూడా అక్కడక్కడ ఈ గాంజాయి అమ్ముతున్నారని చెప్పి యువతను దానికి ఆకర్షణ చేస్తున్నారని చెప్పి తెలియవుతా ఉంది. ఈ విషయంలో నేను అధికారులను కూడా కలిసి మాట్లాడడం జరిగింది. పెద్దలు రామచంద్రం గారు కూడా పాపం ఈ వయసులో తిరిగి డిఎస్పీ గారిని కూడా కలిసినా అని చెప్పి చెప్తా ఉన్నారు. దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిందిగా పోలీస్ అధికారులను కోరుతాను. అదేవిధంగా ఎక్సైజ్ అధికారులు చాలా ఎక్సైజ్ పోలీస్ కలిసి కుటుంబాలాంటివన్నీ కూడా ఇప్పటికే చాలా మనకు తగ్గించారు. కానీ మళ్ళీ ఈ మధ్య మన దగ్గర కూడా స్టార్ట్ అయింది. నేను ఇదివరకు చెప్పిన సిఐ గారికి దానిపైన తప్పకుండా దృష్టి పెట్టాలి. మేము ఎస్ఐ రాయకల్ గారితో కూడా మాట్లాడాము. మళ్ళీ కుటుంబాలు చాలా ఎక్కువ అయిపోయిందని చెప్పి కూడా తెలియస్తుంది. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా ఏ రాజకీయాల్లో చెందిన వాళ్ళైనా కానీ ఆ రాజకీయాల్లో దీంట్లో కాస్త తావులేదు.
మా కార్యకర్తలు నేను క్లియర్‌గా చెప్తానా ఇట్లాంటి వాటి జోలికి పోవద్దు ప్రోత్సహించొద్దు దాని వల్ల లాభానికంటే నష్టం ఎక్కువైతుంది కాబట్టి ఇట్లాంటి వాటిలో నేనైతే కఠినంగా ఉంటా నేను ఎవరైనా దొరికినా చెప్పను కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గుర్తించాలి ఎందుకంటే కొన్ని జీవితాలతో చెలగాటం ఒక్కసారి మాదక ద్రవ్యాలకు అలవాటైన తర్వాత వదులుకోవడం కష్టం ఇది బాడీలో सैंस माटा दाचको डाक्टर का चपेलता का शरीर में कोई अवयवाल मुख्य ब्रेन कोई से अभी एंटर अडिशन तैयार दीन तरह होवाले वे बंद बंद अभी मनसंत कीद अट्ठा कड़ता आगम आगम अतर सिंह अब चूस मैं दवाखान अब पेशेंट रोज तागड़ इधी अलवा मन के फीवर वाक दवाखा रात आगे अंदर अट्ठा इदेद मंदिर डाक्टर का असल मंद बंद असल द्रव मंदे कद कदाउंट काबाटी विषय में डी अडिशन सेंटर्स उठाई डाक्टर दिल्ली वैद्य दीवच ने मीडिया द्वारा युवत को सारी दुरा अलवाटाई मानक चार मंदिर का मल्ल मोदी कष्ट अला एला आलोचन लेकिन एवरेमको अभी आलोच एवरकसम का मन जीता मानसिक वैद्य निपुण सैकियाट्रिस्ट सैकियाट्रिस्ट मन दर चैत्या वाल वी वैद्य दीवाले डी अडिशन ड्रग्स उठाई डी अडिशन सेंटर्स उठाई वाइन कावाले वाल अलवाटे क्या इंते तलदी बंधु मित्र वो वाल तपकड़ा वैद्य निपुण दी वाल कौन इच्छी ट्रीटमेंट इप्चा नीन मादक द्रव्य अलवा पड़ युवत बंधु मित्र अदे विधा अधिकार दीन पैन पटिष्ट चर्चा को।